హలో నాన్న, డబ్బులు పంపించమని చెప్పాను కదా, కోర్సులో జాయిన్ అవద్దా? ఆ పని మీదే వెళ్తున్నానయ్యా. తొందర పంపించు. పంపిస్తా గానీ టయానికి ఫోన్ చేసి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. సరే సరే సరే, నేను తర్వాత మాడతా. బాయ్. నర్సింహులు, నీళ్ళు వారినాయా? నరసింహ పంజోడు. నమస్తే అయ్యా. ఇంటికి వెళ్ళి వచ్చానయ్యా, మీరు ఇక్కడున్నారని చెప్తే వచ్చానయ్యా. ఏంటి సంగతి, పొద్దున్న ఇలా వచ్చావు? మా అబ్బాయి పట్టణంలో ఉన్నాడయ్యా, పై చదువులకు డబ్బులు కావాలి. మీరే ఎలాగైనా చూస్తే. ఎంత కావాలి? 50,000 కావాలయ్యా. 50,000? నిన్న మొన్న పెట్టుబడులకు ఇచ్చాం కదా, ఓ 10,000 ఇస్తా, తీసుకుపోరాదు? అలా అనొద్దయ్యా. ఇదిగో ఈ భూమి పత్రాలు పెట్టుకుని ఎలాగైనా అయ్యండి అయ్యా. వడ్డీ 10 రూపాయలు, తెలుసు కదా అయ్యా. పర్వాలేదయ్యా. సరే, నేను లక్ష్మయ్యతో ఇంటికి పంపిస్తా, నువ్వైతే ఇంటికెళ్ళు. ఇదిగో అయ్యా, ఇందులో రాశాడు, దానికి డబ్బులు పంపించండి అయ్యా. ఇవి బ్యాంక్ అకౌంట్ వివరాలు, మా వాడిని పంపించి బ్యాంకులో వేయిస్తా ఉంటాను, ఇంటికి వచ్చి పత్రం రాసి. అట్టాగేనయ్యా. పంట చూడు రాములు, ఎండిపోతుందయ్యా. వాన లేదు, కరెంటు లేదు, వ్యవసాయం చేద్దామంటే భయమైపోయిందయ్యా. అందరూ చదువుకొని పట్టణాలు పట్టణాలని పోతే మరి ఇక్కడ పంటలు పండిస్తోడేవాడయ్యా? మన తర్వాత తరములా రైతు అనేవాడు ఉంటాడో ఉండడో నాకైతే అనుమానంగా ఉందయ్యా. వెళ్ళొత్తానయ్యా. మంచిది రాములు. ఆహా, 50,000, ఎస్. 10,000 కోర్సుకు పోయిన 40,000 మనకి ఎంజాయ్, ఎస్. రే, శ్రీకాంత్ గారు బండి తీసుకెళ్తాను చెప్పాడికి, ఓకేనా? బాయ్. బావా, 1,000 రూపాయలు ఉంటే ఇవ్వరా, 2 డేస్లో ఇచ్చేస్తా. రే, నేనే అడుగుదాం అనుకుంటున్నాను, నా దగ్గర లేక. 1,500 ఇవ్వరా, చాలా అవసరం. రే, ఉంటే ఉన్నారా, నువ్వు మరీ ఇంతలా అడగల. లేవురా బాబు. ఓకే బాయ్, నాకు పన్నెందుకు వస్తా, వస్తానే. టైం చూసి అడుగుతాడు, అసలు డబ్బులు సంగతి ఇడికల్ తెలిసిందో. మా నాన్న టోపీ పెట్టి మరీ తీసుకున్న డబ్బులు ఈడుకోవడానిక. ప్లీజ్, యాక్చువల్లీ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, ఒక్క ఆటో కూడా రావట్లేదు, ప్లీజ్. ఓహో, అందమైన అడిగితే ఆస్తులు చెత్ర అబ్బాయిలు, లిఫ్ట్ ఏంటి తక్కువ? ఆ దాన్నే ఉంది, రండి వెళ్దాం. థ్యాంక్స్. మీరెక్కడి వరకు అండి? మీరు ఎక్కడ వరకు వెళ్తున్నారండి? మాదాపూర్. నేను ఎక్కడికి వెళ్తున్నానండి, మేము డ్రాప్ చేస్తానండి. సో స్వీట్ ఆఫ్ యూ అండి. ఏడు బాగుంటాయండి. ఏంటండి? అదేనండి, స్వీట్స్ అన్నారు కదండి, ఏడు బాగుంటాయండి. స్వీట్స్ కాదండి, మిమ్మల్ని స్వీట్ అన్నాను. కవర్ చేద్దా. ట్రాఫిక్ కదండి, వినపల్లే. ట్రాఫిక్? మీరేం చేస్తుంటారు? ఖాళీగా ఉండట్లేక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానండి.
ఎక్కడుంటారు? అమీర్పేట్లో. ఆ కాదు కదండి, బంజారాహిల్స్లో ఉంటానండి. ఓకే, మీరు లంచ్ చేశారా? ఆహా, ఇంకా లేదండి. ఎక్కడైనా తిందామా? నా టైం ఏంటి? టైం వచ్చుకుంటే ఫాస్ట్గా తిరిగిస్తుంది. అలాగేనండి, చేద్దామండి. చూడవండియా, చూసారా? మా నాడే మా అందేదంత. I want a chicken burger and a pastry. Babu, a chicken burger or pastry? Meeku girlfriend unda? Abbe ledu. ఉండేదండి, ఈ మధ్య విడిపోయాం. ఓ, బ్రేకప్? అదేనండి, అప్పు. బ్రేకప్ తర్వాత ఏంటండి? మరి బ్రేకప్ తర్వాత ఇంకెవ్వరు? మీలా అందం, అనుకువ, అమాయకత్వం అన్నీ ఉన్న అమ్మాయి దొరకాలంటే కొంచెం టైం పడుతుంది కదండి. మరి మీకండి. అయ్య బాబు, పాపకు అంతమంది ఉన్నారేంటి? Actually, I don't have a boyfriend. I don't believe in love, you know. ఎందుకు ఉన్నారండి లేరండి? అబ్బే, లేదండి, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నచ్చవా? ఇంకేం నచ్చుతాయో. చెక్ ప్లీజ్. అయ్య బాబోయ్, ఈ హోటల్ తింటే తిరిగి మనకే చెక్లు ఇస్తారండి, బిల్లు కట్టక్కర్లేదండి. చెక్ అంటే బిల్ అండి. తెలుగు పోయింది, ఇంగ్లీష్ పోయింది, ఏ భాష మాట్లాడుతున్నారు? బిల్ నేను కడతాను. మీరు ఆగండి, అబ్బాయితో వచ్చి అమ్మాయి బిల్లు కడితే మా మగ వంశం పరువేంగాను? బిల్లు కట్టం మా మగాళ్ళ హక్కు, ఆ హక్కును అమ్మాయి లాక్కోవద్దు. బాబు, ఎలా పడితే గీక గీతాడిపోతా. అసలైనా చాలా డబ్బులు ఉన్నాయి. సార్, పిన్ నెంబర్? చెప్పేస్తారు, ఇలా అడిదిరిగా. అది లిఫ్ట్ మీరే ఇచ్చి బిల్ మీరే కట్టడం నాకు అసలు నచ్చలేదండి. నేను కట్టేదాన్ని కదండి. అయ్యో, దాన్నే ఉంది, పర్లేదండి. ఇప్పుడు మీ ప్లాన్స్ ఏంటి? ఏం లేదు, చెప్పండి. యాక్చువల్లీ నాకు చిన్న షాపింగ్ ఉంది, ఇఫ్ యూ డోంట్ మైండ్. యా, ఐ డోంట్ హావ్ మైండ్ అండి, పదం వెళ్దాం. ఆహా, పాపని ఎక్కించుకుని స్పీడ్ బ్రేకర్ సందడిని తిప్పేయాలి, కొమ్మేద్దాం. హే, ఇక్కడే ఇక్కడే ఇక్కడే. అబ్బో, ఇక్కడ కోటి బజార్ అనుకున్నా. హాయ్ సార్, కెన్ ఐ హెల్ప్ యూ? మేడం, ఏది ఎంతలో నేడపోయింది? హాయ్ మ్యామ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ నైస్ డిజైనర్ వేర్. షూర్ మ్యామ్, దిస్ వే. అబ్బో, ఏంది ఇది, గొడ్డల షాపే? ప్లీజ్ మ్యామ్. మేడం, కేం కావాలో చూపించు. Ma'am, would you like to have something? No, thank you. Sir? Huh? Would you like to have something? Telugu vacche? Vacche sir. Telugulo maatladu. Emaina taagutara sir? Ammai tho unnapudu mandetti baagodu kada, umma sarati. Okay sir. Babu sir, rendu spanish biscuits baaguntai.
ఓకే సార్. సారీ అండి సారీ. బొమ్మ గుంట అనుకున్నానా? 25,000 కోటిలో 25,000 వస్తాయి. ఇలాంటి రంగురంగుల గొడ్లాడేవాళ్ళనేమో గుంటలు అందం కనిపిస్తారు. ₹40,000 ఇది బట్టల షాప్లో లేదు, బంగారం షాప్లో ఉంది. డ్రెస్ ఎలా ఉంది? అబ్బా సూపర్ అండి, కత్తండి, అరాచకం కదండి. వెళ్ళిపోయిందా? ఉందనుకున్నానా? ఈ డ్రెస్ ఎలా ఉంది? మీ అంత అందంగా కాకపోయినా ఓ మాదిరిగా ఉందండి. పాప పడిపోయింది రోయ్. హాయ్ మ్యామ్. హాయ్, బిల్ ప్లీజ్. ఎంత అండి? 50,000. 50,000? పాప బాగా రిచ్. ఏమైందండి? నా కార్డ్స్ ఇంట్లో మర్చిపోయినట్టున్నానండి. పాపం అయిపోయాడు. సరిగా వెతికారా? నా ఫ్రెండ్కి కాల్ చేసి తీసుకుని రమ్మని చెప్తానండి. కనెక్ట్ అవ్వట్లేదండి. వీడు కనెక్ట్ అయిపోతాడులే. పర్లేదండి, ఇస్తానండి. పర్లేదండి, నేను కడతాను. పర్లేదు, నేను ఇస్తానండి, నేను ఉన్నా కదా, నేను ఇస్తా. బకరా. థ్యాంక్ యూ. సార్ పిన్ నంబర్ 1234. సార్ 50,000 ఎలా గీకిస్తుందంటారా బాబు? థ్యాంక్ యూ. నవ్వకరా రే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. యాభై వేలు పోతే పోయినాయి కానీ ఈ గుంటను మాత్రం ఏదో చేసి లైన్లో పెట్టేయాలి. యాక్ట్ మొదలెడదాం. మీరేంటండి, నేను బిల్లు కడతానంటే వద్దంటారు, వాళ్ళెవరో బయట ముందు మనలో మనం అనుకోవచ్చా? అలా కాదండి. బై ద వే చాలా థ్యాంక్స్ అండి, నేను ఇప్పుడే నా ఫ్రెండ్కి కాల్ చేసి మీ మనీ తీసుకున్నామని చెప్తాను. పర్లేదండి, తర్వాత ఇవ్వచ్చండి, మనలో మనకేంటండి? నో వెయిట్. హలో ప్రియా, నేను బంజారా హిల్స్ రంగోలీలో ఉన్నాను. నేను నా వాలెట్ ఇంట్లో మర్చిపోయాను, ప్లీజ్ త్వరగా తీసుకొచ్చేవా? బాయ్. తను వచ్చేస్తుందండి. మీరు బలేవారండి, తర్వాత ఇవ్వచ్చు కదా. ఒక్క నిమిషం. హలో, ఏంటి, ఏమైంది? ఓ మై గాడ్, ఎప్పుడు, ఏమైందండి? ఇక్కడికి వస్తున్న ప్రియకి యాక్సిడెంట్ అయిందంటండి, నేను వెళ్ళాలి. అయ్యో పాపం, పదనండి వెళ్దాం. అయ్యో వద్దండి, నేను ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, నేను చూసుకుంటాను. పర్లేదండి, నేను వస్తానండి. అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఉంటారండి, మీరు వస్తే బాగోదు కదా? ఆటో. కానీ నా డబ్బు. థ్యాంక్స్ అండి, బాయ్. అయ్యో బాబా, గచ్చిబౌలి వస్తారా? నా డబ్బులండి. అయ్య బాబా. ఓ షిట్, ఒక్క నిమిషం అన్నా. అమ్మయ్యా సారీ అండి, మర్చిపోయాను. నా నంబర్ నోట్ చేసుకోండి, నేను సాయంత్రం వచ్చి మనీ ఇచ్చేస్తాను. 9963097983. ఓకే అండి, బాయ్. అమ్మయ్యా డబ్బులు వచ్చేస్తారే, పాప నంబర్ కూడా వచ్చేసింది. నీకు ఎక్కడో మర్చుందా?
మరి ఎక్కువగా రెడీ వచ్చానా? పర్లేదులే, ఫిగర్ అరేంజ్లో ఉంది మరి. ఆ అమ్మాయి లేట్ అయిందా? నేను త్వరగా వచ్చానా? వెయిట్ చేద్దాం. ఇక లాభం లేదు, కాల్ చేద్దాం. Trying to call is not reachable. Not reachable? Maile jaado. Switch off. Amma kevana ainda? Oho. Hospital mobile switch off chestaru kada. Wait jaado. Tappadu mari. భయ్యా ఒకసారి ఫోన్ ఇస్తారా? నా ఫోన్ నుంచి కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. తీసుకోండి. ఏం భయ్యా, కవిత ఉంది తన పేరు లలిత కదా. ఏంటి అమ్మ నీకే తెలుసు, తనమ్మ నీ దగ్గరికి ఎలా వచ్చింది? మొన్న షాపింగ్ వెళ్ళినప్పుడు కలిసాం భయ్యా, అక్కడ తీసుకున్నాను నంబర్. అన్న అన్న ఒకసారి ఫోన్ ఇస్తావా? కాల్ చేసుకోవాలి బ్యాలెన్స్ అయిపోయింది. షాపింగ్ వెళ్ళినప్పుడు కలిసాం భయ్యా, అక్కడ తీసుకున్న నంబర్. ఇదేంటి సుజాతను ఉంది, లలిత కదా. అమ్మాయి ఇప్పుడు తెలుసా? ఎంత బకెట్? ఇరవై. ఓహో, పెద్ద బకరా నేనేనమాట. దీపాల ఆఫర్ నాకే ఇచ్చేసింది. 50% సేల్లో కూడా 50K బిల్ ఇచ్చేసింది భయ్యా. ఏంటి 50,000 భయ్యా? కుమ్మోహన్ తెలియని అమ్మాయికి ఎలా ఇచ్చావు భయ్యా? ఆ క్వశ్చన్ అడే అర్హత నీకు నాకు లేదు భయ్యా. నేనే అదో అనుకున్నాను భయ్యా, మీరు చూస్తే తెలియని వాళ్ళు ఉన్నారే. అమ్మాయి దగ్గర ఎంత గొప్పలేనా గోతులో పడాల్సిందే. అమ్మా నాన్న కూడా ఈనాడు ఓ రూపాయి పెట్టి ఏమోనియలేదు అట్లాంటిది ముక్కు ముఖం తెలియని అమ్మాయిని కోసం. షిట్, ఆ అమ్మాయి అన్నావు చూడు, అక్కడ పడిపోతాం. నీ అమ్మాయిలు ఉన్నారే, ఆకాశాన్ని చూపించి నేల లాగించేస్తారు భయ్యా. ఏయ్ అబ్బాయిలు ఆడకూడదు. ఇప్పుడు మన డబ్బులు ఎలాగా భయ్యా? పిచ్చి భయ్యా, అమ్మాయికి ఇచ్చిన డబ్బులు ఆకాశంలో మబ్బులు అందినట్టే కనిపిస్తాయి, కానీ ఎప్పటికీ దొరక. నా అంచనా కరెక్ట్ అయితే పాప ఈ టైంకి ఏ బకరం వేసేస్తుంటారు. ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్ ప్లీజ్. అశోక్ గెట్ ఇన్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నాకు కూడా. మీ పేరేంటి? కార్తిక్. ఎక్కడుంటారు? జూబ్లీహిల్స్లో. డిన్నర్ చేశారా? ఇంకా లేదు. చేద్దామా? యా ష్యూర్. కాక. ఏంట్రా? మొన్న జ్యువెలరీ షాప్కి ఒకటి నేసుకొచ్చిందని చెప్పానే, అది ఇదే. ఆడేనా బక్రా? మొన్నొచ్చినోడు వేడురా, వేడు వేరు. ఇది కొత్త బక్రా ఏమోరా. లాస్ట్ మంత్ క్రెడిట్ కార్డ్ బిల్ ఎంతరా? 100,000. ఎవరికోసం? నా గర్ల్ ఫ్రెండ్ నన్ను గోకింది, నేను కాణి గీకాను. మూసుకున్నాడు. వాట్ డు యు డు? ఐ హావ్ టూ బిజినెస్. అబ్బో, కుర్రాడు బాగా రిచ్, ఒక్కసారిగా కాకుండా నెమ్మది నెమ్మదిగా పటాయించాలి. డు యు వాంట్ హావ్ సంథింగ్? డు యు బూస్? నో ఐ డోంట్. ఇక్కడ మందు కూడా దొరుకుతుందా? అలా అని కాదు, జనరల్గా ఈ కాలంలో అమ్మాయిలందరూ తాగుతున్నారు కదా, ఇట్స్ కామన్ యూనో. మన తెలుగు అమ్మాయిలు ఇంకా అంత డెవలప్ అవ్వలేదండి. హే కమాన్, ఈ కాలంలో అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి అంతా ఒకటే. ఓ, ఇలాంటి విషయాలు బాగా ఎంకరేజ్ చేస్తారా మీరు? అబ్బాయిలతో కలిసి మందేస్తే అమ్మో, ఇంకంతే. ఆర్డర్ ప్లీజ్ సార్. గెట్ వన్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అండ్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్, వన్ రెడ్ హాట్ చికెన్. రెడ్ హాట్ చికెన్. యా, దట్స్ ఇట్. ఓకే సార్. థ్యాంక్స్.
హ్యావ్ ఇట్. వీడి దగ్గర కొంచెం బిల్డ్ పెద్దాం. యాక్చువల్లీ నేను నాన్ వెజ్ తిన్నండి, అలా మన స్వార్థం కోసం వాటిని చంపి తినమంటే. టు బి ఫ్రాంక్, నాకు కూడా చికెన్ అంటే ఇష్టం లేదండి. వాటి కోసం నా మనసు చంపుకుని తింటున్నాను. అదేంటి? సి, మీ చనిపోతే మీ కళ్ళు కిడ్నీలు వేరే వాళ్ళకి దానం చేస్తే మీ ఆత్మకి శాంతి జరుగుతుంది, వేరే వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. అది కరెక్టే కదా? అలాగే కోళ్ళు మేకలు చనిపోతే దాన్ని వేస్ట్ చేయకుండా తినేసి దాని ఆత్మకి శాంతి చేస్తున్నాను. వీడు మోటల్తో మసాలా పకోడీలు ఉండేస్తున్నాడు రా బాబోయ్. సార్ బిల్ సార్. హే, ఐల్ పే. ఇట్స్ మై పార్టీ, ఐ హావ్ టు పే. నేను చెప్పానా, అమ్మాయి అబ్బాయికి పడ్డా, అబ్బాయి అమ్మాయికి పడ్డా, బొక్క అబ్బాయికే. నిన్నొకడు బలి, ఇవాళ ఒకడు బలి. పాపంరా, వాడిని మనం చూసి జాలి పడ్డట్టు మనల్ని ఇంకోటి చూసి జాలి పెడతాడులే. అంతేలే. ఎక్స్క్యూజ్ మీ సార్, కార్డ్ ఈజ్ నాట్ వర్కింగ్ సార్. పిన్ సరిగ్గా ఎంటర్ చేసావా? చేసాం సార్, బట్ ఇట్స్ నాట్ వర్క్. ఓకే, విల్ సీ. హలో, మళ్ళీ ఒకసారి చెక్ చేయండి, కార్డ్ లేదని ప్రాబ్లం ఉందేమో. ప్రాబ్లం కార్డులో కాదు సార్, మనీ లేవు అనుకుంటా. వాట్ ద హెల్, నాకల్ల డబ్బులు లేకపోవడం ఏంటి? మనీ ఉంటే ఎందుకు రా సార్, అసలు ఏమీ కాదు, ముందు డబ్బులు కట్టండి. నాకు మనీ ఉండగా నా అమ్మాయిల దగ్గర పిల్లలు మాత్రం కొడతారు. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఆర్ యూ టాకింగ్? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి? డూ యు ఈవెన్ నో హూ హిస్ డాడ్ ఇస్? మేడం, ఇవన్నీ కావు, డబ్బులు కడితే అడపడానికి చేసుకోవచ్చు. ఈ ఫోన్ తీసుకోండి, టేక్ దిస్ గోల్డ్ చైన్ 2, ఇట్స్ వర్త్ 2 lakhs. మేము మనీ కట్టి ఇవి కలెక్ట్ చేసుకుంటాం. ఆల్రైట్. ఓకే. మరీ ఎక్కువగా బిల్డప్ ఇచ్చానా? పర్లేదులే, కుర్రాడు రిచ్ మరి, ఆ మాత్రం యాక్టింగ్ చేయాలి. ఎందుకంత ఎమోషనల్ అయ్యారు? లేకపోతే ఏంటండి, మిమ్మల్ని అలా అంటాడా? ఓకే ఫైన్, నేను డ్రైవర్ కాల్ చేస్తాను, మనీ తీసుకుని వచ్చేస్తాడు. యా, ఐల్ జస్ట్ యూస్ ద వాష్రూమ్ అనుక. ఓకే ఫైన్. వెయిట్ చేసి లాభం లేదు, డబ్బులు కట్టి నా ఫోన్ చైన్ తీసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, నేను మనీ కట్టేస్తానండి, నా ఫోన్ చైన్ కొంచెం ఇస్తారా? చైనా? అవన్నీ అప్పుడే తీసుకెళ్ళిపోయారు. ఎవరు తీసుకెళ్లారు? ఇందాక మీతో వచ్చింది సారే. ఎటెళ్ళాడు? ఇటే వెళ్ళారు. ఎరా, ఈ వీక్ లేదు మూడమ్మాయి, మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఇలాంటి బట్ట ఇంకోటి దొరికితే వస్తా. చలో బాయ్. బాయ్ బాయ్. షిట్ షిట్, నేనే కంత్రిని అనుకుంటే వీడు నాకంటే జగత్ కంత్రిలా ఉన్నాడు. కష్టపడి అందరి దగ్గర దుబ్బేసిన డబ్బులన్నీ ఒక్క షాట్లో వేస్తాడు. దొంగ సచ్చి నూడం, నాశనం అయిపోతావురా. కష్టపడి దొబ్బేసిన డబ్బులు రా రే. ఇప్పుడు ఎవరిని పట్టాలో, ఎక్కడ పట్టాలో, ఏం చెయ్యాలో. లిఫ్ట్ ప్లీజ్. ఏమైంది బావా? ఊరి నుంచి ఫోన్ వచ్చిందిరా మొన్న మా ఇంట్లో. ఏమయ్యా రాములు? అయ్యా అయ్యా, దండాలయ్యా. ఈ మర్యాదలకేం తక్కువ లేదు, నెల నెలా వడ్డీ ఇస్తానో, 6 నెలల తర్వాత అసలు ఇస్తానో. అసలు లేదు, వడ్డీ లేదు, ఏంటి నీ కథ? అయ్యా అట్ట అనకండి అయ్యా, పంట సరిగా పండలేదు, మా వాడికి ఉద్యోగం కూడా రాలేదయ్యా, ఒక నెల గడువేయండి అయ్యా. అప్పు తీసుకునేటప్పుడు నవ్వుతూ తీసుకుంటారు, అడిగేటప్పటికి ఏడుపు కథలు ఏవో చెప్తారు, అవన్నీ నాకు తెలియదు. నెల రోజుల్లో వడ్డీతో సహా నా డబ్బులు నాకు కావాలి, లేకపోతే నీ పొలం నా సొంతం అయిపోద్ది. పేపర్లన్నీ నా దగ్గరనే ఉన్నాయి, జ్ఞాపకం ఉంది కదా? నెల రోజులు టైం ఇస్తున్నా. అయ్యా అయ్యా, నా మాట ఏనండి అయ్యా? ఏది లేదు, వినేది లేదు. మా నాన్నంత కష్టపడి అందరి కాళ్ళ వెళ్ళపడి డబ్బులు పంపిస్తే నేను ఇక్కడ ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం. అయిపోయిన దానికోసం బాధపడడం వేస్ట్ రా, ముందు డబ్బులు తీసుకుని ఇంటికి పంపించు. నీ దగ్గర ఎలా?
చిన్న ప్రోగ్రామ్ వచ్చిందిరా, అడ్వాన్స్ ఇవి ఇంటికి పంపించదాం ఉంచాను. పర్లేదులే, నేను వాళ్ళకి తర్వాత పంపిస్తా. బావా, ఒక 1000 రూపాయలు ఉంటే ఇవ్వరా, 2 డేస్లో ఇచ్చేస్తా. నేనేం అడుగుదాం అనుకుంటున్నా నా దగ్గర లేక. ఉంటే ఉన్నారా, నువ్వు మరీ ఇంతలా అడగల. లేవురా బాబు. థ్యాంక్ యూ రా, పాతవేవి మనసులో పెట్టుకోకుండా ఈ టైంలో హెల్ప్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ రా. రే నా ఫ్రెండ్ రా, నీకు కాకపోతే ఇంకెవర చేస్తా. థ్యాంక్ యూ రా. ఇప్పటికి మించిపోయిన లేదురా, ఏదో జాబ్ చేసి మీనా అప్పులు తీసేసి. ఎక్కడరా, బీటెక్ చేశా, సాఫ్ట్వేర్ కోర్సులు అన్నీ చేశా, కానీ జాబ్ మాత్రం రాలేదు. ఖాళీ కూర్చునే కన్నా చిందో పెద్దదో ఏదో జాబ్ చేయాలి కదరా. పెద్ద పెద్ద చదువు చదివి చిన్న చిన్న జాబులు చేయాలంటే నా మోషిగా ఉందిరా. ఆకాశం నీకు నాకు చాలా పెద్దది కనిపించవచ్చు, కానీ ఎగిరే పక్షి రెక్కల ముందు అది చాలా చిన్నది. సముద్రం నీకు నాకు చాలా పెద్దది కనిపించవచ్చు, కానీ ఇదే పక్షి మొప్పల ముందు అది చాలా చిన్నది. నీ ప్రాబ్లం నీకు చాలా పెద్దది కనిపించవచ్చు, కానీ నీ సంకల్పం ముందు అది చాలా చిన్నది. మన చిన్నప్పుడు ఆ పని పని తేడా లేకుండా చాలా కష్టపడి పనిచేసి మనం ఎంతో చేశారా మన పేరెంట్స్. మరి వారిని పోషించే బాధ్యత మనపై ఉన్నప్పుడు స్పెషల్ ఇవ్వకుండా చిన్న జాబ్నే చేసి వాళ్ళని చూసుకోవాలరా. చేస్తానరా, ఎంత చిన్న పని అయినా చేస్తానరా. ఇన్నాళ్ళు అమ్మాయిలు జలసాలనుకుంటూ ఏ బాధ్యత లేకుండా తిరిగానరా. అమీర్పేటలో అడుక్కు తినైనా సరే నా వాళ్ళని పోషించుకుంటానరా. నేనుండగా నీకు పరిస్థితి రాదురా, నాకు తెలిసిన చిన్న జాబ్ చేస్తావా? ఎక్కడ? అలా నాకు వచ్చే జీతంలో కొంచెం ఇంటికి పంపేవండి. నమస్కారం అయ్యా. నమస్తే. వడ్డీ డబ్బులు తెచ్చానయ్యా. సరిపోయే పంట కూడా లేదు కదా, మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పు. మా వాడికి చిన్న ఉద్యోగం వచ్చిందయ్యా, నెల నెల డబ్బులు పంపిస్తుండు. మీ వడ్డీ నెల నెల నేనే వచ్చి కట్టేస్తానయ్యా, నెమ్మదిగా తీరుస్తానయ్యా. మంచిది, తొందరగా ఇచ్చేసుకో, వడ్డీ పెరగకుండా ఉంటుంది. వెళ్ళొస్తానయ్యా. మంచిది. అలా కొన్ని నెలల తర్వాత మా ఎండీ గారు నన్ను పిలిచారు. సార్. యారమ్ము, కమిన్. చెప్పండి సార్. రావు గారు చెప్పారు నువ్వు బీటెక్ చేసావంట కదా. అవును సార్, బీటెక్ సిఎస్సి. బీటెక్ చేసి ఈ ఆఫీస్ బాయ్ జాబ్ ఏంటి? బయట చాలా ట్రై చేశాను సార్, కానీ దొరకలేదు. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా జాయిన్ అయ్యాను సార్. ఓకే, నీకు జాబ్ ఏమైనా ఐడియా ఉందా? ఉంది సార్, కోర్స్ కూడా చేశాను, బాగా వచ్చు. గుడ్. మన ఆఫీస్లో నాకు వేకెన్సీ ఉంది, నేను డాడ్తో మాట్లాడతాను, నువ్వు జాయిన్ అయిపో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ట్రైనింగ్ కింద జాయిన్ అవ్వు, సాలరీ 15K ఉంటుంది. నీ పర్ఫార్మెన్స్ని బట్టి తర్వాత మనం చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. ఓకే, జాగ్రత్తగా చేసుకో, ఆల్ ద బెస్ట్. ఓకే. అలా నాకు పెద్ద ఉద్యోగం వచ్చింది, బాధ్యతలతో పాటు జీతం కూడా పెరిగింది. నా జీతంలో ఎక్కువ మొత్తాన్ని నాన్నకే పంపేవాడు. నమస్కారం అయ్యా. ఆ నమస్తే. డబ్బులు తెచ్చానయ్యా. ఇది అసలు, ఇది వడ్డీ అయ్యా. ఏంటి, నెల నెల వడ్డీ కట్టడానికే ఇబ్బంది పడేవాడు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మా అబ్బాయికి పట్నంలో పెద్ద ఉద్యోగం వచ్చిందయ్యా, వాడుండగా మాకు ఏ భయం లేదు, మా కష్టాలన్నీ తీరినట్టే. సంతోషమయ్యా. చాలామంది అబ్బాయిలు హైదరాబాద్ వెళ్ళి బార్లని అమ్మాయిల వెంబడి తిరిగి జలసాలు చేసుకుంటూ పేకాటలాడుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారయ్యా. నీ కొడుకు ఉద్యోగం చేసి నీకు డబ్బులు పంపిస్తున్నాడంటే చాలా గొప్పోడయ్యా. అలాంటి కొడుకును కన్నందుకు నీవు అదృష్టవంతుడయ్యా. సంతోషమయ్యా. అయ్యా, నా కొడుకు ఉన్నాడు, చెప్పుకోవడానికి సిగ్గు చేటు, మంచిగా చేసుకోమని చెప్పు. వెళ్ళొస్తానయ్యా. మంచిది. అలా రాము పంపించిన కాస్త డబ్బులతోనే వాళ్ళ నాన్న చాలా ఆనందంగా ఉన్నాడు. అమ్మా నాన్నలను మోసం చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా వారికి పిల్లలపై ప్రేమ తగ్గదు. పిల్లలు ఎలాంటి వారైనా పేరెంట్స్ ప్రేమిస్తూనే ఉంటారు. ఏ పేరెంట్స్ పిల్లల్ని పెట్టుబడిగా చూడరు, ప్రేమగా చూస్తారు. ఆ ప్రేమ వల్లే వారు ఎన్ని తప్పులు చేసినా భరిస్తారు. పిల్లలు చేసే పనులు పేరెంట్స్ తలెత్తుకునేలా ఉండాలి, తలవంపులు తెచ్చేలా కాదు. చిన్నప్పుడు మనకి తోడుగా ఉన్న తల్లిదండ్రులకు పెద్దయ్యకి మనం నీడగా ఉండాలి, అది మన బాధ్యత.
హలో, మీ పార్టీ ఇక్కడ. బుజ్జికొండా, కిందేమైనా పడేసుకున్నావా? టార్చ్ ఇవ్వనా? టార్చ్ కాదే, నీ టార్చర్ ఎక్కువైపోయింది, తోలు తీయాలి.